రేపొద్దున్న మనందరం చైనాతోటో రష్యాతోటో అమెరికాతోటో జర్మనీతోటో బ్రిటన్తోటో బ్రెజిల్తోటో పోటీ పడాలి అని అనుకుంటే మన విద్య బాగుండాలి, మన కళాశాలలు బాగుండాలి, మన పాఠశాలలు బాగుండాలి, మన ఉపాధ్యాయులు బాగుండాలి, మన ప్రయోగశాలలు బాగుండాలి, మన గ్రంథాలయాలు బాగుండాలి, మన ప్రాంగణాలు బాగుండాలి, మన క్రీడలు బాగుండాలి, మన తరగతి గదులు బాగుండాలి, మనం గడిపేటటువంటి విద్య, మనం నేర్చుకునేటువంటి విద్య నాణ్యంగా ఉండాలి. మనం 3వ తరగతిలోకి వచ్చి 2వ తరగతి మర్చిపోకూడదు, 4వ తరగతిలోకి వెళ్ళి 3వ తరగతి మర్చిపోకూడదు, ఇంటర్మీడియట్లోకి వెళ్ళి 10వ తరగతి మర్చిపోకూడదు, పిహెచ్డీలోకి వెళ్ళి గ్రాడ్యుయేషన్ మర్చిపోకూడదు. అక్కడిది ఇక్కడిది అన్నీ చదువుకోవాలి, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. దానికి లయలా కాలేజ్ ప్రాంగణంలో దేవయ్య ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈ దేశంలో విద్యను బాగు చేయడానికి ఈ ఫాదర్స్ అందరూ తరతరాలుగా ఎంత కృషి చేస్తున్నారో దానికి మించినటి ద్విగుణీకృతమైనటువంటి కృషి మనందరి వల్ల జరగాలి. ఎందుకు జరగాలి? నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను? ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం చెప్పి నేను ముగిస్తాను. ఫాదర్, ఐ కమ్ ఫ్రమ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ. మా తాతయ్య గారు, మా మామయ్యలు, మా నాన్నగారు, మా అమ్మ, మా మేనమామలు, మా పెదనాన్నగారులు, మా పిన్నాన్నగారులు, మా అందరూ రాజకీయాలలో పదవులు అవన్నీ పక్కన పెడతాం. స్వాతంత్ర సమర యోధంలో, సమర యుద్ధంలో, సంఘ సంస్కరణలలో, ప్రజా ఉద్యమాలలో పనిచేసినటువంటి వారు. అంచేత నాకు మొట్టమొదటి నుంచి రాజకీయాలలో పనిచేస్తున్నటువంటి వారు, రాజకీయాల్లో పదవుల్లో ఉన్నటువంటి వారు, రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వారు, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాలని పరిపాలించినటువంటి వారు, వీరందరితోటి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి నాకు. నేను మా నాన్నగారితోటి, ఫాదర్, నేను మా నాన్నగారితోటి అసెంబ్లీ చూశాను, జిల్లా పరిషత్ కార్యాలయాలు చూశాను, రాష్ట్ర స్థాయి సచివాలయాలు చూశాను, రాజభవనాలు చూశాను, రాష్ట్రపతి నిలయాలు చూశాను, ప్రధానమంత్రి కార్యాలయాలు చూశాను, కేంద్ర ప్రభుత్వ సచివాలయాలు చూశాను, చాలా చూశాను. నేను ప్రధానమంత్రులతో దగ్గరగా తిరిగాను, గవర్నర్లతో పరిచయం ఉంది, ముఖ్యమంత్రులతో పరిచయం ఉంది, వారితో పనిచేశాను. మంత్రులు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, సర్పంచులు తెలుసు, అందరూ తెలుసు, అన్నీ తెలుసు, చూశాను వీళ్ళందరూ. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఆలోచించేటువంటి వాడిని అంటే, ఒక రాజ్భవన్కి వెళ్ళారనుకోండి, గవర్నర్ గారితో కూర్చో మాట్లాడుతూ ఆయన కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, తాగుతూ ఉంటా మాట్లాడుతూ ఉంటా. కానీ నా మనసు ఎప్పుడూ కూడా ఇక్కడ దేశ నిర్మాణం జరుగుతోందా, దేశానికి పనికొచ్చే కార్యక్రమం ఏమైనా జరుగుతోందా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. రాష్ట్రపతి భవనానికి వెళ్ళినా అదే ఆలోచించేవాడిని, పార్లమెంట్కి వెళ్ళినా అదే ఆలోచించేవాడిని, శాసనసభకి వెళ్ళినా అదే ఆలోచించేవాడిని, సచివాలయానికి వెళ్ళినా అదే ఆలోచించేవాడిని, చూసేవాడిని. ఇతని వల్ల అవుతుందా, ఇతని వల్ల అవుతుందా, వీళ్ళ వల్ల అవుతుందా, ఈ కార్యాలయం వల్ల అవుతుందా, ఇక్కడ అవుతుందా, అక్కడ అవుతుందా అని అనుకుంటూ ఉండేవాడిని. నాకు ఎక్కడా కూడా దేశానికి పనికొచ్చేటటువంటి కార్యక్రమం పెద్దగా జరుగుతున్నట్టుగా నేను ఎప్పుడూ కూడా నాకు అనిపించలేదు, ఎవరి వల్ల అవుతుందని కూడా అనిపించలేదు. ఒకే ఒక్క చోట అనిపించింది, అది తరగతి గది. నాకు ఒక్క ఉపాధ్యాయుణ్ణి చూస్తేనే, ఒక ఉపాధ్యాయుణ్ణి చూస్తేనే ఈయన వల్ల దేశానికి ఉపయోగం ఉంది అని అనిపిస్తుంది. గ్రంథాలయం చూస్తే అవును, ఇది దేశానికి పనికొచ్చే పని చేస్తుంది అని అనిపిస్తుంది. ఒక కళాశాలను చూస్తే, ఒక పాఠశాలను చూస్తే ఇక్కడ దేశానికి పనికొచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతోంది అని అనిపిస్తుంది. ఇక ఏది చూసినా అనిపించదు. అంచేత మీ అందరినీ చూస్తుంటే, ఉపాధ్యాయులను చూస్తుంటే, ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు చూస్తుంటే, ఇదివరకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు చూస్తుంటే, ఇప్పుడున్నటువంటి ఈ చిన్నారులందరినీ చూస్తూ ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళని చూస్తుంటే, నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తోంది దేశానికి పనికొచ్చే కార్యం మీరు చేస్తున్నారు అని.
ఒక బృహత్తరమైనటువంటి బాధ్యతను మీరు నెరవేరుస్తున్నారు కాబట్టి మీరు ఈ సంవత్సరం కొంతమంది, వచ్చే సంవత్సరం కొంతమంది, ఆ వచ్చే సంవత్సరం కొంతమంది ఈ కాలేజీని విడిచి వెళ్ళిపోతారు, ఇంకో కాలేజీని చేరుతారు, పై చదువులకు వెళ్తారు, ఆ తర్వాత సమాజంలోకి వెళ్తారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, విద్య మాత్రమే ఈ దేశాన్ని ఉద్ధరించగలదు. దేర్ ఆర్ నో టూ ఒపీనియన్స్ ఆన్ దిస్. అంచేత ఫాదర్ గార్డెన్కి మనం ఒక నిజమైనటువంటి నివాళి అర్పించాలి అని అంటే, ఆంధ్ర లయలో కాలేజీలో మనం చదువుకున్నందుకు ఒక సార్థకత రావాలి అనంటే, వీరందరూ నిష్కామకర్మగా నిస్వార్థంగా విద్యకి చేస్తున్నటువంటి సేవకి ఒక అర్థం ఉండాలి అనంటే, మనం ఈ దేశాన్ని ఒక జ్ఞాన భూమిగా మార్చాలి, ఈ దేశం బాగా చదువుకోవాలి, ఈ దేశంలో ఒక ప్రయోగాలు జరగాలి, ఈ దేశంలో ఆవిష్కరణలు జరగాలి, ఈ దేశంలో అనేకానేక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విజ్ఞానం పెంపొందాలి. నోబెల్ ప్రైజ్ వాడికి వస్తుంది, వీడికి వస్తుంది, ఆ దేశానికి వస్తుంది, ఈ దేశం వస్తుంది కాదు, ఆంధ్ర లయో కాలేజీలో చదువుకున్నటువంటి వాడికి నోబెల్ ప్రైజ్ రావాలి, ఆంధ్ర లయో కాలేజీలో ఇక్కడ ఈ గ్రౌండ్లో పరిగెత్తినటువంటి వారికి ఒలింపిక్ మెడల్ రావాలి. దట్ షుడ్ బి అవర్ గోల్, దట్ షుడ్ బి అవర్ ఆబ్జెక్టివ్, దట్ ఈజ్ అవర్ మిషన్. And that is going to be a real, real tribute to Father Gordon. Namaskar.